దాచేపల్లి మండలంలోని పొందుగుల గ్రామంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో కృష్ణా మీనోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎర్రపతిరెడ్డి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని కృష్ణానదిలో చేప పిల్లలను వదిలారు. అనంతరం మత్స్యకారులకు సైకిల్స్, వలలను పంపిణీ చేశారు. ఎస్సీ ఎస్టీ మత్స్యకారులకు ప్రభుత్వం 90% సబ్సిడీతో వలలను, సైకిల్స్ ను, మోటార్ సైకిల్స్ ను పలు రకాలుగా ఇస్తున్న సబ్సిడీని వినియోగించుకోవాలని ఎర్రపతిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జేడీ బలరామూర్తి, ఆర్డీఓ మురళి, గుంటుపల్లి నాగేశ్వరరావు, అంబటి నవకుమార్, నర్రా పుల్లయ్య, హస్సాన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం సార్. రాదు రాదులే, ఎక్కడైతే మహిళా మత్స్య కార్మికులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక 6 నెలలు గ్రూప్ ద్వారా పొదుపు చేసుకుంటే, ఒక్కొక్కరు 50 రూపాయలు చొప్పున 6 నెలలు పొదుపు చేసుకుంటే వాళ్ళందరికీ కూడా 1 లక్ష రూపాయల రుణం కూడా, రివాల్వింగ్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పిన్నెల్లులో ఆల్రెడీ 6 మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి సార్, మత్స్యమిత్ర గ్రూపులు, వాళ్ళు ఆల్రెడీ రివాల్వింగ్ ఫండ్ 6 నెలలు పొదుపు కూడా అయిపోయింది సార్. వీళ్ళందరికీ కూడా త్వరగా తమ చేతుల మీదుగా 6 లక్షల రూపాయలు కూడా చెక్కులు ఇవ్వడం త్వరలో జరుగుతుంది సార్. మత్స్యకారులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ మీనోత్సవం కార్యక్రమాన్ని మనం ముందుగల ఘాట్లో ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం మత్స్యశాఖ ఆధ్వర్యంలో. ఈరోజు మనం చూస్తే గతంలో కన్నా మరి మత్స్యకారుల పట్ల ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళకి రావాల్సిన అన్ని, ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సకల సదుపాయాలు కూడా ఇస్తూ ఈరోజు బడ్జెట్ కూడా చూస్తే 2016కి చూస్తే 2 సంవత్సరాల్లోనే దాదాపుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్. గతంలో 2014లో 17 కోట్లు, 17 కోట్లకి 400 కోట్లకి అక్కడ పోలికే లేదు, దాదాపుగా 30 రెట్లు ఎక్కువగా కూడా బడ్జెట్ పెంచారు. పెంచడమే కాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఈరోజు మనం చూస్తే రాష్ట్రంలో మత్స్య శాఖ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ మరి మనకి ఉత్పత్తి కూడా ఎక్కువగా రావాలి, అదేవిధంగా ఇటు ఫిషరీస్ కానీ అదేవిధంగా ఇటు ప్రాన్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా కూడా మనం ఉత్పత్తి చేసి మనం ఎక్కువగా కూడా మనం ఉపయోగించుకోవడం కాకుండా దాన్ని ఎగుమతి కూడా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు మన పల్నాడు ప్రాంతంలో కూడా అనేక గ్రూపులు ఉన్నాయి, అందులో మన గురిజాల నియోజకవర్గంలో కూడా మనకి పిన్నెల్లి కానీ ఇలాంటి చోట చాలా గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కేసరపల్లి నుంచి కూడా అడిగారు, ఎక్కడ మనం గ్రూపులు అడిగిన వాటికి ఇచ్చి మనం ప్రోత్సహించాలి ఎక్కువ ఈ పరిశ్రమను మనం ప్రోత్సహించినట్లయితే మీకు జీవనోపాధి ఉంటుంది, అటు ప్రభుత్వ పరంగా మన ఉత్పత్తి కూడా ఎక్కువ పెంచుకోవడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. శ్రేష్ఠ మత్స్యకారులకు 90% సబ్సిడీపై వలలు, సైకిళ్ళు, మోపెడ్లు, అదేవిధంగా చేపల వ్యాపారానికి 50% సబ్సిడీపై చిల్లర దుకాణాలు, అదేవిధంగా చేపల దిగుబడి పెంచడానికి చేప పిల్లలను నదుల ద్రవ్యాల్లో విడుదల చేయటం, ఇవన్నీ ఈరోజు ఈ కార్యక్రమం మనం చేశాం. అదేవిధంగా 50% సబ్సిడీతో చేప దాణా కర్మాగారాలు, ఐస్ ప్లాంట్లు, సంచార చేపల విక్రయ కేంద్రాలు, చేపలు అమ్ముకున్న మహిళలకు 2% అదేవిధంగా ఇస్తూ ఉన్నారు. ఈ 16-17 సంవత్సరాలు కూడా జిల్లా మత్స్యశాఖకి 50 కోట్ల బడ్జెట్ మనం ఇచ్చి అన్నీ కూడా సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. మీరు చూస్తే
ఆహారంలో కూడా ఎక్కువ మరి నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు మనం చూస్తే ఇవన్నీ మిగతా అన్నిటికన్నా ఈరోజు చేప ఆహారం అనేది ఆరోగ్యకరంగా కూడా మరి మంచిది, ఫ్యాట్ కూడా లేకుండా ఉంటుంది అనేది కూడా డాక్టర్స్ కూడా చెప్తా ఉన్నారు. ఉపయోగించుకోండి, ఇంకా ఎక్కువగా సొసైటీలు పెట్టుకొని ఇంకా ప్రభుత్వం నుంచి మీకు వచ్చే అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మీరు ఉపయోగించుకొని మీరు డెవలప్ కావాలి, మత్స్య సంపదని డెవలప్ చేయాలి, ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచాలా. అదేవిధంగా పల్నాడు ప్రాంతం అభివృద్ధికి కూడా ఇవన్నీ కూడా తోడ్పడతారు మీరు చేయాలని కూడా తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ఒకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎనభై లక్షలు చేపలు, మొత్తం ఖరీదు 10 లక్షలు. హలో, మొత్తం ఖరీదు 10 లక్షలు.